నెల్లూరు జిల్లా కావలికి సరిహద్దు ప్రాంతమైన పేపర్లవారిపాలెం గ్రామంలో గిరిజనులు నివాసం ఉంటున్నారు. వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందలేని పరిస్థితి నెలకొని ఉంది. అక్కడి పరిస్థితి గమనించిన స్వచ్ఛంద సేవా సంస్థలు రావడంతో గిరిజనులకు ఆనందం కట్టలు తెంచుకుంది. స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా మండలి కార్యదర్శి ప్రియదర్శిని కాదర్బి మాట్లాడుతూ ఈ రెండు సంస్థల తరపున గిరిజనులకు కూరగాయలను మాస్కులను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రియదర్శిని మహిళా మండలి ప్రెసిడెంట్ కాదర్బి, పరివర్తన సేవా సంస్థ ప్రెసిడెంట్ రెహమాన్ గారు ఇద్దరు కలిసి ఈ ఎస్టీ కాలనీలో కూరగాయలు మాస్కులు పంపిణీ చేయటం జరుగుతుంది. ఈరోజు పెప్పలవారిపాలెం గురించి మేము విన్నాం. ఇక్కడ దాతలు ఎవరు ముందుకు రావట్లేదు. ఇది చాలా అడవి మధ్యలో ఉండడం వల్ల ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. ఇక్కడి లోపలికి రావాలంటే మట్టి రోడ్లో చాలా దూరం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ 19 న్యూస్ ఛానల్ వాళ్ళు ఇక్కడ వచ్చి వీళ్ళ పరిస్థితిని ఛానల్లో ప్రసారం చేయడం జరిగింది. అది చూసి మా ప్రియదర్శిని మహిళా మండలి కాదర్బి గారు, పరివర్తన స్వచ్ఛంద సేవా సంస్థ రెహమాన్ మా ఆధ్వర్యంలో మా ఆర్థిక పరిస్థితులను బట్టి మా చేతనైనంత సహాయంగా ఇక్కడ ఉన్న 36 కుటుంబాలకి ఈరోజు కూరగాయలు మాస్కులు పంపిణీ చేయడానికి మేము ఇక్కడ రావడం జరిగింది.